ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జైల్లో ఉండి మహిళా ఖైదీలకు చీకట్లో అసలు దేశీ వెన్నను ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రహస్యం వెనుక ఉన్న అసలు నిజమేమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక పెద్ద రహస్యం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ రహస్యం వెనుక ఉన్న పూర్తి నిజమనేది మీకు కూడా అర్థమవుతుంది. అంటే రాత్రిపూట మహిళా ఖైదీలకు అసలు దేశీ వెన్నను ఎందుకు ఇస్తున్నారో, అది కూడా రాత్రి సమయంలోనే ఎందుకు ఇస్తున్నారో కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ అనేది నిజంగా జరిగిన సంఘటన. ముంబై జైలులో పనిచేసే కవిత అనే లేడీ జైలర్కు సంబంధించిన కథ ఇది. ఇక లేడీ జైలర్ కవిత, అసలు మహిళా ఖైదీలకు రాత్రిపూట రహస్యంగా దేశీ వెన్నను ఎందుకు ఇస్తున్నారో అసలు రహస్యాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా ముంబై జైల్లో జరుగుతున్న ఒక దారుణమైన సంఘటన గురించి కూడా బయటపెట్టింది. ఫ్రెండ్స్, ఇక కవిత చెప్పిన ఆధారాల ప్రకారం నిజంగా ఇది ఒక దారుణమైన సంఘటన. అసలేం జరిగింది అంటే, ఒకరోజు రాత్రిపూట కవిత నిద్రపోతూ ఉంది. అయితే నిజంగా ఆ రాత్రి అనేది ఆమె జీవితంలో ఒక భయానక రాత్రి. ఎందుకంటే ఆ రోజు మా ఇంట్లోని కుటుంబ సభ్యులంతా పెళ్లి నిమిత్తం పక్క ఊరుకు వెళ్లారు. కానీ నాకు గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నందున నేను ఆ పెళ్లికి వెళ్లలేకపోయాను. అయితే మా అమ్మ అప్పటికీ కూడా పని మనిషిని 2-3 రోజుల పాటు వారందరూ కూడా ఇంటికి వచ్చే వరకు తోడుగా ఉండమని చెప్పి వెళ్ళింది. అయితే ఆ రోజు సాయంత్రమే నా పని మనిషి వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం బాగోలేదు. బాగా జ్వరం రావటంతో తప్పని పరిస్థితుల్లో తన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. నేను కూడా పర్లేదులే వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత నేను నా ఇంటి తలుపులు మరియు కిటికీలన్నీ కూడా వేసుకొని నిద్రపోతూ ఉన్నాను. అయితే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి అవుతూ ఉండగా నేను ప్రశాంతంగానే నిద్రపోతూ ఉన్నాను. కానీ సడన్గా ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది. నేను భయంగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. ఈ సమయంలో ఎవరు వస్తారా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఈ సమయంలో నా ఇంటికి ఎవరు వచ్చారా అని ఒక్క సెకండ్ నాకు భయంగా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపు నేను తలుపు తీయకుండా అలాగే ఉన్నాను. అయితే బయట నుండి ఎవరిదో గొంతు వినిపిస్తూ ఉంది, దయచేసి తలుపు తెరవండి, నాకు మీ సహాయం కావాలి, నాకు గాయాలు కూడా తగిలాయి, దయచేసి తలుపు తెరవండి. అయితే ఈ రోజుల్లో నగరంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు కదా. అందుకే నేను కూడా బయట ఎవరున్నారో తెలియకుండా తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నానని కవిత చెప్పింది. అయితే అంతలోనే బయట నుండి మాట్లాడుతున్నది ఒక మహిళ గొంతు అని మాత్రం నాకు అర్థమైంది. ఆ మహిళ చాలా దీనంగా దయచేసి తలుపు తెరవండి, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెబుతూ ఉంది. ఇక నేను ఆ మహిళ ఎవరో, పాపం ఆవిడ ఎటువంటి ఇబ్బందుల్లో ఉందో కాబట్టి నాకు భయంగా అనిపించిన నేను తలుపులు తెరిచి అసలేం జరిగిందో చూడాలి అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నిజంగానే ఆ మహిళకు నా సహాయం అవసరమని నాకు అనిపించింది. ఇక నేను వెంటనే తలుపు తెరిచి చూసేసరికి బయట ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె నన్ను చూసిన తర్వాత వెంటనే నన్ను పక్కకు నెడుతూ లోపలికి వచ్చేసింది. మా ఇంటి తలుపులు కూడా మూసివేసింది. ఇక ఆ తర్వాత నేను ఆమెను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ మహిళకు దాదాపుగా 30 ఏళ్ళు ఉంటాయి. చూడటానికి కూడా ఆమె అందంగానే ఉంది. కాకపోతే ఆ పరిస్థితుల్లో ఆమె చాలా దీన పరిస్థితుల్లో అదేవిధంగా ఆమె శరీరానికి కొద్దిగా గాయాలు కూడా అయ్యాయి. చూస్తుంటే ఆమె పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. ఇక అటువంటి పరిస్థితుల్లో ఆమె భయం అనేది ఆమె అందాన్ని మరింతగా దాచిపెడుతూ ఉంది. అయితే అప్పటికే ఆమె నుదుటి మీద దెబ్బ తగిలి రక్తం కూడా కారుతూ ఉంది. అందుకే నేను ఆమె వైపే చూస్తూనే ఉన్నాను. అయితే అంతలోనే బయట పోలీస్ సైరన్ మోగటం నాకు వినిపించింది. ఈ నాకు వెంటనే పోలీసులు ఈమె కోసమే వచ్చారా, నేను నిజంగా ఈమెకు సహాయం చేసి తప్పు చేశానా అన్నట్లు ఆమె వైపే చూస్తూ ఉన్నాను. అయితే అంతలోనే ఆమె, దయచేసి నన్ను ఎక్కడైనా దాచిపెట్టు, ఎందుకంటే పోలీసులు నన్ను వెతుక్కుంటూనే వస్తున్నారు, దయచేసి నాకు సహాయం చేయని ప్రార్థిస్తూ ఉంది. ఇక నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది పోలీస్ కేసా అని నేను కూడా ఆలోచనలో పడ్డాను. నిజంగా ఒక నేరస్తురాలిని నేను ఇంట్లోకి ఎందుకు రానిచ్చాను, రానివ్వకుండా ఉండాల్సింది కదా అని మనసులో అనుకుంటూ ఉన్నాను. పొరపాటున పోలీసులు కనుక ఇప్పుడు ఈమెను పట్టుకుంటే అప్పుడు ఈమెతో పాటు నన్ను కూడా జైలుకు తీసుకుని వెళతారు అని, అనవసరంగా ఈమెకు సహాయం చేశానే అని నన్ను నేనే తిట్టుకుంటూ ఉన్నాను. అయితే బయట పోలీస్ సైరన్ల శబ్దం మరింతగా దగ్గరవుతూ ఉంది. దీంతో నా మెదడు పూర్తిగా ఆలోచించడమే మానేసింది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇక నాకు అసలు పరిస్థితి అర్థం కాగాని నేను ఆమెతో అన్నాను, కాసేపట్లో పోలీసులు ఖచ్చితంగా ఇంట్లో వెతకడానికి వస్తారు,
దీంతో ఆమె, అవును నేను కూడా అందుకే ఎక్కడ దాక్కోవాలి అని అటూ ఇటూ చూస్తున్నాను. దయచేసి మీ ఇంట్లో ఏదైనా రహస్యమైన ప్రదేశం ఉంటే నన్ను అక్కడ దాచిపెట్టు. నన్ను అక్కడ దాచిపెట్టవా అని భయంతో అడుగుతూ ఉంది. అయితే మరోవైపు నేను కూడా భయం భయంగా, అసలు నువ్వెవరు? నీ వెంట పోలీసులు ఎందుకు వస్తున్నారు? ముందు ఆ విషయం చెప్పు అని అడిగాను. ఇక ఆమె వెంటనే చాలా దీనమైన స్వరంతో, నేను దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను ఖచ్చితంగా నేను నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానమిస్తాను, కానీ ముందుగా నన్నెక్కడైనా దాచిపెట్టు. అదేవిధంగా నేను నీకు హాని పెట్టాలని, ఏదో కీడు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. దయచేసి నన్ను నమ్ము, నన్ను ఎక్కడైనా దాచిపెట్టు అని అడుగుతూనే ఉంది. ఇక ఆ సమయంలోనే బయట పోలీసులు స్పీకర్ ద్వారా ఒక ప్రకటన చేశారు. ఒక ప్రమాదకరమైన మహిళా ఖైదీ జైలు నుంచి తప్పించుకుందని, ఆమెకు కనుక ఎవరైనా ఆశ్రయం ఇచ్చినట్లయితే మీ అంతట మీరే ఆమెను బయటకు తీసుకుని రండి, లేదంటే మేమే ఆమెను కనిపెట్టి ఆమెతో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇక కొద్దిసేపటికే పోలీసులు అందరి ఇల్లు సోదా కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఆ మహిళ నాతో, మళ్ళీ త్వరగా నన్ను దాచు, లేదంటే నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందుల్లో పడతావని చెబుతూ ఉంది. ఇక నాకు కూడా పరిస్థితి అర్థమైన వెంటనే ఆమెను రహస్యంగా మా ఇంటి టెర్రస్ మీద ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి తీసుకుని వెళ్లాను. ఇక నేను ఆమెతో వెంటనే, నువ్వు మా ఇంట్లో ఎక్కడ దాంకున్నా కూడా పోలీసులు నిన్ను సులభంగా కనిపెడతారు, కాబట్టి నీ ప్రాణాలను కాపాడుకోవటానికి ఉన్న ఏకైక మార్గం ఈ వాటర్ ట్యాంకులోకి దూకి అక్కడ దాంకోవటమే. అయితే ఆ సమయంలో ట్యాంకులో నీరు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇక నేను చెప్పిన ఐడియా విన్న వెంటనే ఆ మహిళా ఖైదీ, ఖచ్చితంగా ఆ చల్లని నీటిలో దూకదు అని నేను కూడా అనుకున్నాను, దాని బదులు పోలీసులకే లొంగిపోతుందేమో అని భావించాను. కానీ ఆ మహిళా ఖైదీ మరుక్షణంలోనే ఆ వాటర్ ట్యాంక్ మూత తీసి ఆ ట్యాంకులోకి దూకేసింది. ఇక ఆ తర్వాత నేను కూడా వాటర్ ట్యాంక్ మూత మూసేసి కిందకు వెళ్ళిపోయాను. ఇక 2 నిమిషాల తర్వాత మా ఇంటి తలుపు కూడా ఎవరో కొట్టినట్లు అనిపించింది. ఇక నేను తలుపు తెరిచి చూసినప్పుడు నా ముందు 2 మహిళా పోలీసులు ఉన్నారు, అలాగే చాలామంది మగ పోలీసులు కూడా బయటే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఇక నేను తలుపు తీసిన వెంటనే మహిళా పోలీసులు లోపలికి వచ్చారు. నన్ను అడగకుండానే నా ఇంటి మొత్తాన్ని వెతకటం ప్రారంభించారు. ఆ తర్వాత మహిళా పోలీసు అధికారి నన్ను ప్రశ్నలు అడగటం ప్రారంభించింది. నువ్వెవరినైనా మహిళా ఖైదీని చూసావా? లేదా నువ్వెవరైనా ఖైదీకి మీ ఇంట్లో దాంకోవటానికి స్థలం ఇచ్చావా? నిజం చెప్పు. ఇక కవిత వెంటనే, నేనిప్పుడే నిద్రలేచాను, మీరు తలుపు కొట్టినప్పుడే లేచాను, నిజంగా నాకేం తెలీదు, మీరు ఎవరికోసం వెతుకుతున్నారు అని అడిగాను. ఇక పోలీసులు మా ఇంట్లో అన్ని గదులను కూడా నిశితంగా వెతికారు. ఆ తర్వాత మా ఇంటి మేడపైకి వెళ్లారు. ఇక మేడపైకి వెళ్లిన వెంటనే నా పై ప్రాణాలు పైకి పోయినట్లు అనిపించింది. నా ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించింది. పొరపాటున పోలీసులకు ఆ మహిళ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తారా అనుకున్నాను. కాకపోతే ఖచ్చితంగా పోలీసులు ఇంత చీకటిలో వాళ్ళ దృష్టి వాటర్ ట్యాంక్ వైపు వెళ్లదని నేను అనుకున్నాను. నా అంచనా కూడా నిజమని మరి కాసేపట్లో రుజువైంది. ఎందుకంటే పోలీసులు మేడ మీద నుండి ఖాళీ చేతులతో కిందకు వచ్చారు. ఇక కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు మహిళా పోలీసు అధికారితో, మేడం ఈ ఇంట్లో కూడా ఎవరూ లేరు అని చెప్పటం మొదలుపెట్టింది. ఒకవేళ మనం వెతుకుతున్న ఆ మహిళ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్క ఏరియాలోకి వెళ్లిపోయిందేమో అని ఆ పోలీసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూనే వారందరూ కూడా మా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో నేను కాసేపు ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత వారి సంభాషణ ద్వారా అసలు విషయం తెలుసుకున్నాను. ఈ పోలీసులు ఆ మహిళను వెతుక్కుంటూ ముంబై జైలు నుంచి ఇక్కడికి వచ్చారు అని. ఇక పోలీసులు వెళ్లిన కొద్ది నిమిషంలోనే నేను కూడా త్వరగా మేడపైకి వెళ్లాను. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ యొక్క మూతను తీసి ఆమెను బయటకు తీశాను. అప్పటికే ఆమె ఆ చల్లటి నీళ్లలో బాగా నాని వణుకుతూ ఉంది. నేను కనుక 10 నిమిషాలు ఆలస్యంగా అక్కడికి వెళ్లి ఉంటే ఖచ్చితంగా మహిళ చనిపోయి కూడా ఉండవచ్చు. అంత దారుణంగా ఆమె పరిస్థితి ఉంది. దీంతో ఆమెను వెంటనే ఇంట్లోకి తీసుకుని వచ్చి ఆమెకు హీటర్ దగ్గరగా కూర్చోబెట్టాను. ఆ తర్వాత ఆమెకు మార్చుకోవడానికి నా బట్టలు ఇచ్చాను. కొద్దిసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె కూడా దుప్పటి కప్పుకొని హీటర్ దగ్గరే కూర్చొని ఉంది. ఇక ఆమె పరిస్థితి చూసి నాకు కూడా జాలి అనిపించి ఆమె తినటానికి కొంత ఆహారాన్ని కూడా తీసుకొని ఇచ్చాను. ఆ తర్వాత ఆమెకు టీ తాగటానికి కూడా ఇచ్చాను. ఎందుకో నాకు ఆమె మొహం చూస్తుంటే ఆమె ఒక నేరం చేసిన మహిళలాగా కనిపించలేదు. కొంతసేపటికి ఆమె పరిస్థితి కూడా కొద్దిగా మెరుగుపడింది. ఇక నేను మళ్ళీ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను. ఇక ఆమెను చూసి, మిమ్మల్ని చూస్తుంటే మీరు నేరస్తురాలులాగా కనిపించటం లేదు, అయినా కూడా మిమ్మల్ని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అంతేకాకుండా పోలీసులు ముంబై
ముంబై జైలు నుంచి ఒక నేరస్తురాలు పారిపోయిందని చెబుతూ ఉన్నారు. మీరేనా నిజంగా ఆ నేరస్తురాలు? ఇక నా ప్రశ్నలన్నీ విని ఆ మహిళ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకొని అసలు వివరాలు చెప్పటం ప్రారంభించింది. నువ్వు ఆలోచిస్తుంది ఖచ్చితంగా సరైనది, ఆ పోలీసులు వెతుకుతుంది నన్నే. అయితే నేను ముంబై జైలు ఖైదీని కాదు, నేను అక్కడ ఒక జైలర్ని. ఇక వెంటనే నేను, ఏంటి మీరేమంటున్నారు? ఎందుకంటే ఆమె ముంబై జైలులో జైలర్ అనే మాట విన్న తరువాత నా మతి పోయినట్లు అనిపించింది. ఒక జైలర్ని వెతుక్కుంటూ పోలీసులు రావటమేమిటి? ఆమెను నేరస్తురాలు అని ఎందుకు చెబుతున్నారు? ఒక జైలర్గా ఉండి కూడా ఆమె నేరస్తురాలాగా ఎందుకు పారిపోయింది? ఈ విషయాన్ని నేను ఆమెను అడిగాను. ఇక ఆ మహిళ, అదంతా చాలా పెద్ద కదమ్మా, అదంతా విన్నా నువ్వేం చెయ్యలేవు అని చెప్పింది. ఇక వెంటనే నేను నా ఇంట్లో మీకు దాంకోవటానికి స్థలం ఇచ్చాను, అలాగే నేను మీకు సహాయం కూడా చేశాను. ముఖ్యంగా పోలీసులకు మీ గురించి తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు సంబంధించిన పూర్తి కథను నాకు చెప్పి తీరాలి. ఇక ఆ మహిళ ఏమని చెప్పింది అంటే, నా పేరు గౌరీ, నేను చాలా మంచి కుటుంబం మరియు గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టాను. ఇక నా తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలం, ఇద్దరు మగపిల్లలు. అయితే మా నాన్నగారు ముంబై పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవారు. ఇక మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుండి నీతి నిజాయితీకి సంబంధించిన పాఠాలే నేర్పుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా మన పని పట్ల ఎంతో నీతిగా నిజాయితీగా ఉండాలని ఆయన చెబుతూ ఉండేవారు. మనం చేసే పని ఎంత చిన్న పనైనా సరే, ఒక పెద్ద బాధ్యత ఉన్న పదవి అయినా సరే, ఎప్పటికీ కూడా మన పని పట్ల మనం నిజాయితీగా పనిచేయాలని మా నాన్న చెబుతూ ఉండేవారు. ముఖ్యంగా పనిలో ఎప్పుడూ లంచాలు తీసుకోకూడదని, మనం చేసే పనిని వ్యాపారంగా మార్చకూడదని ఆయన చెబుతూ ఉండేవారు. అంతేకాదు, మా నాన్న కూడా ఒక నిజమైన నిజాయితీ గల కానిస్టేబుల్. ఎందుకంటే ఆయన కెరీర్లో ఒక్క రూపాయి లంచం కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ఇక మరోపక్క మా నాన్న స్నేహితులు ఎప్పుడూ లంచాలు తీసుకుంటూ వారి జీవితాలను ఆనందంగా గడుపుతూ ఉండేవారు. ఇక మరోవైపు మా జీవితాలు రోజు గడపటమే కష్టంగా ఉండేవి. మా నాన్న నిజాయితీ మూలంగా, పేదరికం కారణంగా మా జీవితం కొన్ని రోజులకు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా కూడా నేను మా నాన్నగారికి ముద్దుల కూతురుని. అందుకే మా ఇంట్లోని పరిస్థితి చూసి నాకప్పుడప్పుడు విసుగు పుట్టి నేను మా నాన్నతో ఏమని అంటూ ఉండేదాన్ని అంటే, నాన్నగారు, మీరు మీ చుట్టూ ఉన్న స్నేహితులను చూసి నేర్చుకోవచ్చు కదా, వాళ్ళు ఎంతగా అభివృద్ధి సాధించారో మీరే చూడండి. ఎందుకంటే వారి ఇళ్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అందరూ సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. వారి ఇళ్లలో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా మంచి మంచి ఆహారాలు కూడా తింటూ ఉంటారు. ఇక మరోవైపు మనమేమో మూడు పూటలా భోంచేయటానికి కూడా కష్టమైన పరిస్థితి. కనీసం దీపావళి లాంటి పండగ రోజుల్లో కూడా మంచి భోజనం, రకరకాల పిండి వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి. ఇక ఆహారం విషయమే వదిలేస్తే, మీ స్నేహితుల పిల్లలేమో మంచి మంచి స్కూల్స్, కాలేజీల్లో చదువుతూ ఉన్నారు, కానీ మేమేమో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతూ ఉన్నాము. ఇక మేము కనుక ఇలాంటి స్కూల్స్, కాలేజెస్లో చదివితే మాకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఇక చివరికి మాకు కూడా ఏదో ఒక గుమ్మస్తా ఉద్యోగమే కదా వచ్చేది అని నేను మా నాన్నతో బాధపడుతూ అంటూ ఉండేదాన్ని. అయినా కూడా మా నాన్న ఎప్పుడూ నవ్వుతూ ఏమని చెప్పేవారు అంటే, తల్లి, నువ్వు చింతించకు, ఇటువంటి విషయాలు ఎప్పుడూ కూడా ఆలోచించకు. నువ్వు కనుక కష్టపడి బాగా చదివితే ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని, గొప్ప ఉద్యోగాన్ని సాధిస్తావని చెబుతూ ఉండేవారు. కానీ నేను మాత్రం నవ్వుతూ, అవునా నాన్న, నేను ముంబై జైలులో జైలర్ అవ్వాలి అనుకుంటున్నాను, నిజంగా అవుతానా అని అడుగుతూ ఉండేదాన్ని. అయితే అప్పుడు కూడా మా నాన్నగారు, అందులో ఏముందమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అలాగే కష్టపడి చదువుతూ ఉన్నావు, నీకు ఖచ్చితంగా ఆ ఉద్యోగం వస్తుంది అంటూ ఉండేవారు. నువ్వు చేయవలసిందల్లా పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడమే అని అంటూ ఉండేవారు. కానీ నేను మాత్రం నవ్వుతూ, నానా, మీరు ఏ కాలంలో నివసిస్తున్నారు? ఈ రోజుల్లో మార్కులతో కాదు, రికమెండేషన్ ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కానీ మన పరిస్థితి ఏమో, లంచం కట్టి ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితిలో లేం, అలాంటప్పుడు నాకు అటువంటి ఉద్యోగం ఎలా వస్తుంది అని కోపంగా అన్నాను. ఇక మా నాన్న కూడా కోపంగా, నేను నా జీవితంలో లంచం లేదా రికమెండేషన్ వంటివి ఎప్పుడు కూడా ఒప్పుకోను, నా జీవితంలోనూ నా ఉద్యోగంలోనూ నేనెప్పుడు కూడా ఈ రెండు విషయాలకు లొంగిపోలేదు, కాబట్టి నువ్వు కూడా ఎప్పుడు ఈ విధంగా ఆలోచించుకు అని నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మా నాన్నగారు నిజాయితీకి, కర్తవ్యానికి సిద్ధపడే వ్యక్తి, ఆయన వాటి కోసం ఆయన జీవితాన్నైనా సరే త్యాగం చేయగలరు. ఇక ఈ పరిస్థితులన్నీ చూసి ఆ తరువాత మా అక్కయ్య కూడా స్కూల్లో టీచర్గా పనిచేయటం ప్రారంభించింది.
ఆ తర్వాత నా పెద్దన్నయ్య మా నాన్న పదవి విరమణ చేసిన తర్వాత ఆయన పోస్టింగ్లో పోస్ట్ అయ్యాడు. అయితే నేను మాత్రం ముంబై జైల్లో జైలర్ కావాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాను. దానికోసమే రాత్రి పగలు కష్టపడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి పరీక్షలు బాగా రాశాను. ఇక పరీక్షలు రాసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఉద్యోగం నాకు వస్తుందని నమ్మకం కూడా కలిగింది. ఇక ఆ దేవుడి ఆశీర్వాదం నా తల్లిదండ్రుల దీవెనలతో పరీక్షలో మంచి మార్కులు సాధించి ముంబైలో జైలర్గా ఎంపికయ్యాను. ఎందుకంటే ఆ రోజు నా జీవితంలో అత్యంత మరిచిపోలేని ఆనందమైన రోజు. ఆ రోజు నా కలలన్నీ కూడా నిజమయ్యాయి. ఇక నేను ఆ రోజు ఎంతో ఆనందపడ్డాను. నేను ఎప్పటి నుండో కలలు కన్నా నా కల అనేది నిజమైనందుకు నేను ఎంతో సంతోషించాను. ఇక ఆ సమయంలో మా నాన్నగారు ఒకటే విషయాన్ని చెప్పారు, నువ్వు జైల్లో జైలర్గా పనిచేస్తున్నావు అంటే కాబట్టి అక్కడ నీకు ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు, కాబట్టి అన్ని సమస్యలను కూడా జాగ్రత్తగా పరిష్కరించు, నీ కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించు, నీ డ్యూటీని నీతిగా చెయ్యి అని చెప్పారు. ఆ తర్వాత నేను డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాను. అయితే ముంబై జైలు అనేది నిజంగానే ఒక పెద్ద జైలు. ఎందుకంటే ముంబైలోని నేరాలు చేసిన మహిళలందరినీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ముంబైలోని ఆ జైల్లోనే ఉంచేవారు. అయితే నేను జైలర్గా జాయిన్ అయిన మొదటి రోజుల్లో చాలా గొప్పగా మంచి అనుభూతిని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. జైల్లోని పోలీసులు నాకు సెల్యూట్ చేస్తూ ఉంటే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉండేది. ఇక గౌరీ అప్పటి వరకు జరిగిందంతా చెప్పి ఆ తర్వాత కొద్దిసేపు చాలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇక ఆమె మౌనంగా ఉండటంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే నేను ఆమె కథలో ఎంతలాగా లీనమయ్యాను అంటే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇక వెంటనే నేను గౌరీని ఆ తర్వాత ఏమైందో చెప్పండి అని అడిగాను. ఇక గౌరీ మళ్ళీ ఊపిరి పీల్చుకోవటం మొదలుపెట్టి ఆ తర్వాత మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. ఇక ముంబై జైలులో మహిళలకు వారి నేరాలను బట్టి జైలులో ఉంచుతూ ఉండేవారు. ఇక జైల్లోని ఖైదీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జైలు తలుపులను తెరుస్తూ ఉండేవారు. ఆ తర్వాత మహిళలు అల్పాహారం చేసి వారి పనులు ప్రారంభిస్తారు. కొందరు మహిళలు తిరగలిలో పిండి రుబ్బుతూ ఉంటే ఇంకొందరేమో కుట్టడం అల్లటం, ఇక చదువుకున్న ఆడపిల్లలేమో మిగిలిన వారికి చదువు నేర్పించడం వంటివి చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అక్కడి నుంచి వారు బయటికి వెళ్ళాక వారి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి జైల్లో మహిళలకు చదువు కూడా చెబుతూ ఉండేవారు. ఇక సాయంత్రం సూర్యాస్తమం అయిన వెంటనే వారికి మళ్ళీ భోజనం వడ్డించేవారు. ఆ తర్వాత వారందరినీ మళ్ళీ తిరిగి జైలులో పెట్టి తాళాలు వేసేవారు. అయితే నేను పోస్టింగ్లో జాయిన్ అయిన తొలి రోజుల్లో అక్కడ చాలా మంది మహిళలు చాలా గ్రూపులుగా ఎలా ఏర్పడ్డారు అని నాకు అర్థం కాలేదు. కానీ క్రమక్రమంగా ఏ మహిళ ఏ గ్రూప్కి లీడరో నాకు బాగా తెలిసింది. ఆ తర్వాత ఆమె ఆ గ్రూప్లోని వారితో ఎందుకు స్నేహం చేస్తుందో కూడా నాకు అర్థమవుతూ ఉండేది. ఏ విధంగా అయితే సినిమాల్లో చూపిస్తూ ఉంటారో దానికంటే ముంబై జైల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ఇక చాలా ప్రమాదకరమైన నేరాలు చేసి పట్టుబడిన మహిళలను ముంబై జైల్లో కూడా చాలా ప్రత్యేకమైన సెల్స్లో ఉంచేవారు. ఇక రోజురోజుకి నాకు జైల్లో పరిస్థితులను చూసి అక్కడ పనిచేయాలనే ఆసక్తి కూడా పోయింది. ఎందుకంటే అక్కడ చాలా మందికి నిజాయితీ అనేది లేదు, వారి పని పట్ల బాధ్యత ఉన్నట్లే అనిపించేది కాదు. కానీ నేను ప్రతిరోజు మా నాన్న దగ్గర నేర్చుకున్న నిజాయితీ పాఠాలనేవి నేను అక్కడ నీతిగా నిజాయితీగా పనిచేయటానికి నాకు వెన్నుదండగా నిలిచాయి. అందుకే నేను నీతిగా పనిచేయటం మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్న వారిని కూడా అదేవిధంగా నిజాయితీగా పనిచేయమని చెబుతూ ఉండేదాన్ని. అయితే నేను నా పని కారణంగా నా నిజాయితీ కారణంగా ఆ జైల్లో కూడా చాలా మంచి పేరు పొందాను. ఆ కారణంగా జైల్లో ఉన్న చాలా మంది మహిళా ఖైదీలు నన్ను ఇష్టపడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను అక్కడ ఉన్నానని ధైర్యంతో వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండటం ప్రారంభించారు. అంతేకాకుండా ఆ మహిళా ఖైదీలు ఏ చెబుతూ ఉండేవారు అంటే, మేడం మీరు వచ్చినప్పటి నుండి మాకు కూడా పని చేయాలని ఆసక్తి పెరిగింది. ఇంతకు ముందు పనిచేసిన జైలర్లైతే అసలు ఏ పని చేసేవారే కాదు, మమ్మల్ని కూడా ఎప్పుడూ సరిగ్గా పని చేయనిచ్చేవారే కాదు, ఎప్పుడు కూడా మమ్మల్ని ఏదో ఒక కారణంతో కొడుతూనే ఉండేవారు, మమ్మల్ని లాఠీలతో కొట్టేవారని చెప్పారు. ఇక ఆ మహిళల మాటలు విని నేను జైల్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరికీ కూడా మహిళా ఖైదీల మీద ఎవరు కూడా దాడి చేయకూడదని ఆర్డర్స్ ఇచ్చాను. ఎవరైనా నాకు తెలియకుండా ఎవరి మీదైనా దాడి చేస్తే నేను ఊరుకోనని కూడా వార్నింగ్ ఇచ్చాను. ఇక నేను ఇచ్చిన ఆర్డర్ కారణంగా జైల్లో పరిస్థితుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక నేను జైల్లో ఉన్న ఖైదీలకు కూడా నాకు తెలిసిన వాటన్నిటిలో కూడా శిక్షణ ఇప్పిస్తూ ఉండేదాన్ని. ఇక మొదటి సంవత్సరం జైలులో నాకు మంచి పేరు రావటంతో
నా పనిని చూసి నాకు మెడల్స్ కూడా వచ్చాయి. అక్కడ అందరూ కూడా నన్ను ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఇక ఆ సమయంలోనే ఒక ఆఫీసర్ అయిన మనీష్ సంబంధం నాకు వచ్చింది. ఇక మనీష్తోని నా తల్లిదండ్రులు నాకు పెళ్లి కూడా చేశారు. ఇక నా భర్త కూడా ఎలాంటి ఒక వ్యక్తి అంటే అచ్చం మా నాన్నలాగానే నన్ను చూసుకునేవారు. అందుకే పెళ్ళైన తర్వాత కూడా నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా ఉద్యోగం, నా ఇల్లు, నా కుటుంబ సంసారం కూడా అంతా చాలా బాగా సాగింది. ఆ విధంగా అంతా బాగానే జరుగుతూ ఉంది. కానీ అంటూ ఉంటారు కదా, తుఫాను రాబోయే ముందు సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. అదేవిధంగా నా జీవితంలో ఉన్న సంతోషం కూడా కొద్ది రోజుల్లోనే చెడిపోతుంది అనే విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకరోజు ఏం జరిగింది అంటే, జైల్లోకి బయట నుండి దేశీ వెన్నకు సంబంధించిన పెద్ద పెద్ద కంటైనర్లు వస్తూ ఉండేవి. అయితే మొదట్లో నేను ఆ నెయ్యి డబ్బాలు చూసి అంత పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు జైల్లో ఉన్న మహిళా ఖైదీల కోసం వారి బంధువులు ఈ విధంగా పంపిస్తూ ఉంటారు. నేను అదే విధంగా అనుకున్నాను. కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అదేవిధంగా నెయ్యి డబ్బాలు వస్తూనే ఉండేవి. ఇక నేను ఆ విధంగా ప్రతిరోజు రావటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అదేదో మామూలు విషయంలాగా నాకు అనిపించలేదు. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నా మెదడు నాకు చెబుతూనే ఉంది. ఇక ఆ తర్వాత నేను, అసలు ఈ నెయ్యి ఎవరు పంపిస్తున్నారు, ఈ నెయ్యిని ఎవరు తింటున్నారో తెలుసుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత జైల్లో ఉన్న మహిళా ఖైదీల్లో నాతో మంచిగా ఉండే ఒక లీడర్ని ఈ విషయం తెలుసుకుని చెప్పమని అడిగాను. ఎందుకంటే ఆ జైల్లో నా డ్యూటీ కేవలం పగటి సమయం వరకే. నా డ్యూటీ తర్వాత రాత్రిపూట వేరొక మహిళా జైలర్ వచ్చేది. అయితే పగటి పూట నా డ్యూటీ ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి పొరపాట్లు చేస్తూ ఉండేవారే కాదు. అక్కడున్నవారు కూడా అటువంటి పనులు చేయటానికి కూడా సాహసించేవారే కాదు. కానీ నేను వెళ్ళిన తర్వాత రాత్రిపూట అసలు జైల్లో ఏం జరుగుతుందో నాకు అనుమానం మొదలైంది. అందుకే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి నేను మహిళా ఖైదీల్లోనే నాకు నమ్మకమున్న ఒక ఆవిడని డిటెక్టివ్గా పెట్టుకున్నాను. అయితే ఆ తర్వాత కవిత మధ్యలో గౌరీని ఆపి, గౌరీ, నిజంగా మీకు ఆ నెయ్యి డబ్బాల వల్ల అనుమానం కలిగిందా అని ప్రశ్నించాను. ఇక జైలర్ గౌరీ కూడా నా ప్రశ్నకు తల ఊపి అవును అంది. ఎందుకంటే జైలు లోపలికి ప్రతిరోజు కూడా చాలా బాక్సుల దేశీ నెయ్యి వస్తూ ఉండేది. అలా రావటం నాకు ఒక సాధారణమైన విషయంలాగా అనిపించలేదు. ఇక నా సిక్స్ సెన్స్ కూడా ఏదో తప్పు జరుగుతుంది అని నాకు పదే పదే చెబుతూనే ఉంది. నా దృష్టికి కనపడనిది ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. ఇక ఆ తర్వాత నేను డిటెక్టివ్గా పెట్టుకున్న ఆ అమ్మాయి నాతో చెప్పిన ఒక వార్త విన్న తర్వాత నేను మరింతగా షాక్కి గురయ్యాను. ఇక ఆ మహిళా ఖైదీ ఏమని చెప్పింది అంటే, మేడం, కొంతమంది మహిళలు ప్రతిరోజు కూడా ఒక చీకటి గదిలోకి వెళుతున్నారని చెప్పింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన కొంతమంది మహిళలకి దేశీ నెయ్యి కూడా ఇస్తున్నారు. అయితే ఈ విషయం రాత్రిపూట పనిచేస్తున్న జైలర్కు కూడా తెలుసు. ఇక రాత్రి విధుల్లో పనిచేస్తున్న స్టాఫ్గా ఉన్న వారందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ కార్యాలయంలోని కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో ప్రమేయముంది. ఇక ఆ తర్వాత ఆ మహిళ చెప్పిన మాటలు విని, అసలు చీకటి గదిలో ఈ ఆడవాళ్ళకి దేశీ నెయ్యి ఎందుకు ఇస్తున్నారో తెలియక నేను నిజంగానే అయోమయంలో పడ్డాను. అసలు అలా ఇవ్వటానికి వెనుక ఉన్న అర్థమేమిటి? ఇక నేను ఆ తర్వాత ఆ మహిళను, సరే, ఆ చీకటి గదిలోకి వెళుతున్న స్త్రీల పేర్లు చెప్పమని అడిగాను. ఇక ఆ తర్వాత ఆ మహిళ చెప్పిన పేర్లు చూసి నేను నిజంగా షాకింగ్ అయ్యాను. ఎందుకంటే ఆ మహిళ చెప్పిన స్త్రీలు ఇంతకుముందు అంత ఆరోగ్యంగా కనిపించేవారే కాదు. వారు చూడటానికి చాలా సన్నగా బలహీనంగా కూడా కనిపించేవారు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ మహిళలను చూస్తుంటే చాలా ఆరోగ్యంగా బలవంతులుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ మహిళ నా చెవిలో మరింత రహస్యంగా ఏమని చెప్పింది అంటే, మేడం, అవును, మీరు ఆలోచిస్తున్న అంతా నిజమే. వారి శరీరంలోని ఈ మార్పు వారు తిన్న ఆ దేశీ నెయ్యి వల్లే వచ్చిందని కూడా చెప్పింది. ఇక వెంటనే నాకు నిజంగానే ఇదంతా ఏదో చిన్న విషయం కాదు అని అర్థమైంది. కాబట్టి ఈ విషయం గురించి అసలు నిజం తెలుసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ విషయంలో పూర్తి నిజాలు తెలుసుకోవాలి అంటే నేను కొన్ని రోజులు నైట్ షిఫ్ట్లో పనిచేయాలి అని నిర్ణయించుకున్నాను. ఇక నేను ఎప్పుడైతే నైట్ షిఫ్ట్కి నా డ్యూటీ మార్చుకున్నాను అని కొంతమంది పోలీసులు ఎంతో బాధపడ్డారు. ఇక నేను రాత్రంతా డ్యూటీ చేయటానికి ఇంట్లోనే పగలంతా నిద్రపోతూ ఉండేదాన్ని. ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో జైల్లో డ్యూటీకి వెళ్ళేదాన్ని. ఇక నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళిన తర్వాత జైల్లో కొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడికో దొంగచాటుగా వెళ్ళడం చూశాను. ఆ తర్వాత నేను వారి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చూడాలి అనుకున్నాను. ఆ తర్వాత నేను నెమ్మదిగా ఆ లేడీ కానిస్టేబుల్ వెనకే వెళ్ళటం ప్రారంభించాను.
ఇక ఆ తర్వాత నేను ఏం చూశానో చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే ఆ లేడీ కానిస్టేబుల్ ఒక చీకటి గదిలో కొంతమంది మహిళా ఖైదీలకు దేశీ నెయ్యి డబ్బాలను ఇస్తూ ఉండేది. ఇక నేను మొదటిగా షాక్ అయిన విషయం ఏమిటి అంటే, రాత్రిపూట అది కూడా ఈ సమయంలో నెయ్యి తినటం ఎందుకు, అంత అవసరం ఏమిటి? అంతకంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జైలులోని చాలా చీకటిగా ఉండే ఆ గదిలోకే వీళ్ళు ఎందుకు వెళుతున్నారు? ఇలా వెళ్లటం వెనుక ఉన్న అవసరం ఏమిటి? ఇక ఆ తర్వాత కూడా నేను మరొక 2-3 రోజులు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించాను. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే నేను వారందరినీ ఏం అడగలేదు కూడా. అయితే నేను ఎదురు చూస్తున్న అవకాశం ఒకరోజు రానే వచ్చింది. అదేమిటి అంటే, ఒకరోజు నేను టేబుల్ మీద తలపెట్టి కావాలని కళ్ళు మూసుకొని ఉన్నాను. అంటే ఎవరైనా కానిస్టేబుల్ నన్ను చూస్తే నేను నిద్రపోతున్నానని అనుకోవాలని. ఇక కొద్దిసేపటికే ఒక మహిళా కానిస్టేబుల్ నా ఆఫీస్లోకి వచ్చి చూసింది. ఇక నేను నిద్రపోవటాన్ని చూసి ధైర్యంగా బయటకు వెళ్ళింది. ఇక అప్పటికే రాత్రి 12 గంటలైంది. జైల్లో చాలా చీకటిగా ఉంది. ఇక నేను కూడా నిద్రపోతున్నాననే ధైర్యంతో వాళ్ళు మళ్ళీ ఆ చీకటి గదిలోకే వెళ్లారు. ఇక నేను కూడా వారి వెనకే రహస్యంగా అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి రహస్యంగా అక్కడికి వెళ్లి చూశాను. ఇక నేను ఆ రోజు ఆ గది దగ్గరికి వెళ్లేటప్పటికి ఆ గది దగ్గర చీకటిగా లేదు, ఏదో వెలుతురు కనిపిస్తూ ఉంది. ఎవరో మొబైల్ టార్చ్ ను ఆన్ చేసినట్లుగా ఉంది. ఇక అక్కడ జరుగుతున్న అంతా చూసి నేను పెద్దగా అసలేంటి ఇదంతా అని అరిచాను. ఎందుకంటే నాకు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మా జైల్లోని కొంతమంది సిబ్బందే ఇటువంటి దారుణమైన కుట్రలో భాగమని తలుచుకుంటేనే నాకు చాలా కంపరంగా అనిపించింది. అసలేం జరుగుతుంది అంటే, ఆ చీకటిగా ఉన్న ఆ గదిలో కొంతమంది ఖైదీలుగా ఉన్న స్త్రీలు సొరంగం తవ్వుతూ ఉన్నారు. అప్పటికే వాళ్ళు చాలా వరకు సొరంగాన్ని తవ్వారు. ఇక ఆ సొరంగాన్ని చూస్తుంటే ఈ పని కొన్ని వారాలు కాదు, నెలల నుండి సాగుతుంది అన్నట్లుగా ఉంది. ఇక అక్కడ సొరంగాన్ని తవ్వుతున్న ఆ మహిళలు జైల్లో హత్య మరియు పెద్ద పెద్ద ఆరోపణల మీద జైలుకు వచ్చిన వారే. ఇక మరికొంతమందికి అయితే కోర్టు నుండి జీవిత ఖైదు శిక్ష కూడా విధించబడిన వారు ఉన్నారు. అటువంటి మహిళలంతా కలిసి జైలు నుంచి తప్పించుకునేందుకు జైల్లో సొరంగం తవ్వుతూ ఉన్నారు. ఇక ఆ పనిలో మా జైల్లోని కొంతమంది సిబ్బంది కూడా పాలు పంచుకున్నారు. ఇక నేను వారందరినీ అలా చూడటం చూసి లేడీ కానిస్టేబుల్ ఊపిరి కూడా ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఆమె చేతిలోని మొబైల్ కిందే పడేసింది. ఇక ఆ మహిళా ఖైదీలు సొరంగాన్ని తవ్వటానికి బలంగా ఉండటానికి వారు దేశి వెన్నను ప్రతిరోజు తింటున్నారు. ఎందుకంటే సొరంగం తవ్వటం అనేది అంత సులభమైన పని కాదు, దానికోసం చాలా బలం అవసరం. ఇక వారు ప్రతిరోజు రాత్రి దేశీ వెన్న తింటూ 3-4 గంటల పాటు సొరంగాలను తవ్వుతున్నారు. ఇక నాకు అక్కడ జరిగిందంతా చూసి మొత్తం కథ కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఇక నేను వారందరినీ నిలదీసినప్పుడు అక్కడున్న లేడీ కానిస్టేబుల్ మరియు మహిళా ఖైదీలందరూ కూడా చాలా భయపడ్డారు. నేనెన్నిసార్లు అడిగినా ఏమీ మాట్లాడలేదు. నేను కూడా సరే, నేనిప్పుడు వెళ్ళి హై కమిషన్తో మీ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తారు, అప్పుడే మీకు తెలుస్తుందని నేను లేడీ కానిస్టేబుల్ అన్నాను. ఇక ఆ మాట విని ఆ లేడీ కానిస్టేబుల్ చాలా భయపడిపోయింది. అసలు నీతో ఈ అన్నంతా ఎవరు చెప్పిస్తున్నారు, దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉంది ప్రశ్నించాను. ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడటం నేను విన్నాను అని అన్నాను. ఇక వెంటనే నేను మాటలతోని తనని భయపెట్టాలని చూశాను. ఇక నేను వెంటనే జేబులో నుండి ఫోన్ తీశాను. అయితే అప్పుడే ఎవరో నా తల మీద బలంగా కొట్టారు. ఇక నేను అక్కడికక్కడే మూర్చపోయాను. ఇక నాకు స్పృహ వచ్చి చూసేసరికి నేను నా సొంత జైలులోని బందీగా ఉన్నాను. నాకు స్పృహలోకి వచ్చినప్పుడు ఆమెను నేను ఒంటరిగా లేదని చూశాను. ఎందుకంటే ఆమె పక్కన నైట్ డ్యూటీ షిఫ్ట్ లో ఉండే లేడీ జైలర్ కూడా ఉంది. ఇక వారిద్దరూ కలిసే ఈ పథకం రచించారని నాకు అర్థమైంది. అంతేకాకుండా ఆ సమయంలో లేడీ జైలర్ కూడా ఆమెతో పాటే ఉంది. ఆమె నా మీద దాడి చేసిందని కూడా నాకు అర్థమైంది. ఇక ఆ ఇద్దరు మహిళలు కూడా కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. నన్ను జైల్లో బంధించారు. వీరిద్దరి సహాయంతోనే జైల్లో బందీగా ఉన్న మహిళలు కూడా సొరంగాన్ని తవ్వుతున్నారు. ఇక దానికి కాను ఆ మహిళలకు సంబంధించిన వారు వీరిద్దరికి చాలా డబ్బు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని నాకు అర్థమైంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఇంకా సీరియస్ విషయం ఏమిటి అంటే, జైలు లోపల ఆ మహిళలకు ఇస్తున్న ఆ నెయ్యిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే, ఆ నెయ్యిలో స్టెరాయిడ్స్ కలిపి ఇస్తున్నారు. ఇక ఆ స్టెరాయిడ్స్ ప్రతిరోజు తినటం వలన అది వారికి ఒక ఎడిక్షన్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఇదంతా ఆ లేడీ జైలరే నాకు స్వయంగా చెప్పింది. ఆమె తన నేరాలన్నిటినీ కూడా నాతో ఒప్పుకుంది, కానీ నువ్వు నన్నేం చేయలేవని నాకే చెప్పింది. ఎందుకంటే నిన్ను ఎక్కడ బంధించాను,
ఎవరికీ తెలీదు. ఇక ఆ తర్వాత వాళ్ళు నన్ను బెదిరించి నేను ఆ ఉద్యోగం మానివేస్తున్నట్లుగా నా చేత సంతకాలు తీసుకుని నన్ను అక్కడే బంధించారు. ఆ తర్వాత అధికారికంగా ఆ లేఖను కోర్టుకు పంపారు. ఇలా చేయటం వలన నేను ఎక్కడ ఉన్నానో ఎవరు పట్టించుకోరు అని. ఇక ఆ తర్వాత ఈ లేడీ జైలర్ మరియు లేడీ కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి జైలులో నేనే లంచం తీసుకుంటున్నట్టుగా నా మీద ఒక తప్పుడు నివేదికను సిద్ధం చేసి కోర్టుకు పంపారు. ఇక ఆ రిపోర్ట్లో నా మీద తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే వారు నన్నే తప్పుడు దానిగా నిరూపించి నా గురించి ఎవరూ పట్టించుకోకుండా చేయాలనేదే వారి ఉద్దేశం. ఆ తర్వాత అధికారులు కూడా నా ఉద్యోగాన్ని తీసివేసినట్లుగా నాకు తెలిసింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ లేడీ కానిస్టేబుల్ నాకు భోజనం గదిలోకి తీసుకురాగానే నేను ఆమె మీద దాడి చేసి అక్కడి నుండి పారిపోయాను. అప్పటి నుండి వారు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. గౌరీ కథంతా విన్న తర్వాత కవిత ఏమని అడిగింది అంటే, మరి గౌరీ, ఇప్పుడు మిమ్మల్ని మీరు నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటారు అని అడిగాను. ఇక వెంటనే గౌరీ ఏమని చెప్పింది అంటే, నాకు జైలులో ఏదో తప్పు జరుగుతుందని డౌట్ వచ్చినప్పటి నుండి నేను జైల్లో అక్కడక్కడ కొన్ని కెమెరాలు పెట్టాను. కాబట్టి ఆ కెమెరాలో ఆ రోజు జరిగిందంతా కూడా ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటుంది. కాబట్టి నేను కనుక ఒక్కసారి ఆ జైల్లోకి వెళితే ఆ కెమెరాల సహాయంతో అందులో ఉన్న ఆధారంగా నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకోగలను అని గౌరీ చెప్పింది. ఇక కవిత ఏమని అంటుంది అంటే, ఇప్పుడు అదే ముంబై జైల్లో మళ్ళీ లేడీ జైలర్ పోస్టుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే బహుశా ఉద్యోగం నుండి మిమ్మల్ని తొలగించారని అర్థమవుతుంది. అందుకే రెండో జైలర్ అంటూ వార్తాపత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు నేను కూడా ఆ ఉద్యోగానికే దరఖాస్తు చేసుకున్నాను. ఒకవేళ నాకు కనుక జైలర్ పోస్ట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు ఆ కెమెరా తీసుకుని ఖచ్చితంగా మీ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను అంటుంది. ఇక ఆ తరువాత కవిత కూడా గౌరీని, ఎలాగూ నా కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు కాబట్టి వారు వచ్చేంత వరకు మీరు ఇక్కడే హాయిగా ఉండండి. ఆ తర్వాత గౌరీ కూడా నేను జైలర్ పరీక్షను బాగా ప్రిపేర్ అవటానికి కావలసిన సహాయం అంతా చేసింది. జైలర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటే ఏమేం వాటికి సిద్ధమవ్వాలో గౌరీ నాకు అన్నీ బాగా నేర్పించింది. ఎవరెవరు నన్ను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో అన్నీ చెప్పింది. ఆ తర్వాత మరుసటి రోజే నేను ఎగ్జామ్ కూడా రాశాను. కానీ గౌరీ మరుసటి రోజే తన భర్తను పిలిచి అతనితో వెళ్ళిపోయింది. ఇక మరికొన్ని రోజులకు నేను ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి ముంబై జైల్లో జైలర్గా సెలెక్ట్ కూడా అయ్యాను. నేను ఎప్పుడైతే ముంబై జైలర్గా మొదటి రోజు వెళ్ళాను, మొదటి రోజు నుండే నా లక్ష్యం గౌరీని నిర్దోషి అని నిరూపించడమే. అందుకోసం ఆ జైల్లో గౌరీ పెట్టిన ఆ కెమెరా ఎక్కడుందో వెతికి తీసుకోవాలి అనుకున్నాను. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు గౌరీ చెప్పిన ప్రదేశంలోనే ఆ కెమెరా నాకు కనపడింది. ఆ తర్వాత నేను గౌరీ చెప్పిన ఆ చీకటి గదిలో కూడా వెళ్లి చూశాను. ఇక ఆ గదిలో అప్పటికి సొరంగం తవ్వే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక నేనెప్పుడైతే ఆ సొరంగాన్ని నా కళ్ళతో చూశాను. ఇక ఆ తర్వాత నేను ఉన్నతాధికారులకు జైల్లో జరుగుతున్నదంతా లేఖ రాశాను. జైల్లో సొరంగం తవ్వుతున్నట్లుగా కూడా చెప్పాను. సాక్ష్యంగా ఆ కెమెరాను కూడా ఇచ్చాను. ఇక ఈ పని నైట్ డ్యూటీ జైలర్ సహాయంతో జరుగుతుందని, ఇందులో లేడీ కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉందని చెప్పాను. ఇక రాత్రి 11 గంటలకు అధికారులు కూడా జైల్లో రెడ్ హ్యాండెడ్ గా నైట్ షిఫ్ట్ జైలర్తో పాటు లేడీ కానిస్టేబుల్ మరియు మహిళా ఖైదీ నేరస్తులను కూడా పట్టుకున్నారు. వారు ఎక్కడ సొరంగం తవ్వుతున్నారో అక్కడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత నైట్ డ్యూటీ జైలర్ మరియు లేడీ కానిస్టేబుల్ ను అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత వారిద్దరికి కఠినమైన శిక్ష కూడా విధించబడింది. అయితే నేను డ్యూటీలో జాయిన్ అయిన వారం రోజుల్లోనే ఇదంతా చేశాను. ఎందుకంటే నిజాన్ని బయట పెట్టడమే నా ఉద్దేశం. ఇక అధికారులకు ఆ తర్వాత ఈ విషయమంతా నాకు గౌరీయే చెప్పిందని వారికి చెప్పాను. ఆ తర్వాత జైలర్ గౌరీ కూడా నిర్దోషి అని రుజువైంది. ఆ తర్వాత ఆమె కూడా తిరిగి ఆమె పదవిని పొందింది. ఇక గౌరీకి ముంబై జైల్లోని నైట్ డ్యూటీ జైలర్గా మళ్ళీ పదవి ఇచ్చారు. నాకేమో డే షిఫ్ట్లో డ్యూటీ ఇవ్వబడింది. ఇక ఆ తర్వాత జైలర్ గౌరీ కూడా నాకు ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. నేను మీకు ఎంతో రుణపడి ఉంటానని చెప్పింది. మీరు నాకు చాలా సహాయం చేశారని పొగిడింది. ఇప్పుడు నేను జైలర్ గౌరీ కూడా మంచి స్నేహితులం. మేమిద్దరం మునిపటిలాగానే జైలు వాతావరణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాం. ఇప్పుడు జైల్లోని ఖైదీలు కూడా చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉన్నారు. ఫ్రెండ్స్, రియల్గా జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని కూడా ముంబై జైల్లో జైలర్గా పనిచేస్తున్న కవిత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి మీకు కనుక రియల్గా జరిగిన ఈ సంఘటన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి.